హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఫుడ్ ఏదైతే ఉందో అవి చెక్ చేసి ఇది బాగుందా లేదా అని సర్టిఫికేట్ ఇచ్చే ఉద్యోగం అండి. సో ఫుడ్ సేఫ్టీ సంస్థ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎటువంటి ఫీజు లేదు, మీరు జాబ్ ఎక్కగానే మొదటి నెల నుంచే 70,000 రూపాయల జీతం. ఇంకో విషయం ఏంటి అంటే 35 ఏళ్ళ వరకు కూడా మీకు వయసు అర్హత ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి. సో వాటన్నిటి గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఏ జాబ్స్ని మిస్ చేసుకున్నా వీటిని అస్సలు మిస్ చేయొద్దు. ఫుడ్ సేఫ్టీ సంస్థ లో నెలకు 70,000 రూపాయల జీతంతో మనం ప్లేస్ అవ్వబోతున్నాం అన్నమాట. ఓకే, అయితే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని ఎంతగా లైక్ చేస్తే, అంటే లైక్స్ చేసి కింద కామెంట్స్ చేస్తే మాకు కూడా చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి. తప్పకుండా షేర్ చేయండి వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ గ్రూప్లలో కానీ. ఖచ్చితంగా వీడియోని ఎంత ఎక్కువ వెళితే అంత ఎక్కువగా షేర్ చేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దామండి. చూడండి, మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో ఇండియన్ స్టాండర్డ్స్ ఏదైతే మనకు ఫుడ్కు సంబంధించి, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా కన్స్యూమర్ అఫైర్స్, సో ఇలాంటి వాటన్నిటి గురించి ఈ యొక్క ఈ స్టాచ్యురీ బాడీ అని చెప్పి, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది కదా, ఈ బోర్డు అనేది చెక్ చేస్తుందన్నమాట. అంటే ఫుడ్ క్వాలిటీగా ఉందా లేదా. ఏదైతే బీఐఎస్ మార్క్ అని చెప్తారు కదా, గోల్డ్ పైన ఉంటుంది, సో హాల్ మార్క్ అని చెప్పి. సో కాబట్టి ఇలాంటి చెక్ చేసే సంస్థలో మనం జాబ్ చేయబోతున్నాం. అది కూడా సర్టిఫికేట్ ఇచ్చే ఉద్యోగం మనకు, అంటే చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చే ఉద్యోగం అన్నమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దండి. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉండే ఈ యొక్క బీఐఎస్ సంస్థలో మనము పనిచేయబోతున్నాం అన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. చూడండి, మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్, ఎంఎస్సిడి అంటారు. అంటే సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్లో మీరు జాబ్ చేయబోతున్నారు. యాజ్ ఏ యంగ్ ప్రొఫెషనల్గా మీరైతే జాబ్ చేస్తారండి. యంగ్ ప్రొఫెషనల్గా జాబ్ చేయడం జరుగుతుంది, అంటే ఒక ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం అని చెప్పచ్చు అనమాట. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే నెలకు 70,000 రూపాయల జీతంతో మీరు ప్లేస్ అవ్వచ్చు అండి. ఫస్ట్ నెల నుంచే మీ అకౌంట్లో 70,000 రూపాయలు పడుతుందన్నమాట. చాలా మంచి అవకాశం, నిరుద్యోగులు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇకపోతే క్వాలిఫికేషన్స్ ఏమన్నా చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇందులో, మీకు ఒక్కటున్నా సరే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో రెగ్యులర్గా డిగ్రీ చదివి ఉండాలి ఎనీ డిసిప్లిన్ అనమాట. ఆఫ్ సైన్స్, సైన్స్ విభాగంలో, అంటే ఏదైనా పర్లేదండి, సైన్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో ఏ డిసిప్లిన్లో అయినా సరే మీరు పాస్ అయి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈ బీటెక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ డిసిప్లిన్ అనమాట. అదే, ఇంకా అదొక్కటే కాదండి, డిగ్రీ మాత్రమే కాదు, రెగ్యులర్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బ్యాచిలర్స్, సో ఏదైతే ఉందో ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చూడండి, మార్కెటింగ్, సేల్స్ విభాగం, రిటైల్ మేనేజ్మెంటు, సప్లై మేనేజ్మెంటు, సో వీటిల్లో ఏదో ఒక దాంట్లో మీరు ఎంబీఏ చేసి ఉన్నా అప్లై చేసుకోండి. మిగతా వాటితో పోలిస్తే ఎందుకు ఈ జాబ్స్కి తక్కువ పోటీ ఉంటుంది, ఎందుకు అంటే ఎవరైనా ఎంబీఏ చేసి ఖాళీగా ఉంటారా అండి? అస్సలు ఉండరు కదా. వాళ్ళు ఏం చేస్తుంటారు, మార్కెటింగ్ ఫీల్డ్లో అలా జాబ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడగడం జరిగిందనమాట. డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది మీకు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అనేది. సో ఎవరైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో చూడండి, మిగతా వాళ్ళు అసలు పోటీనే రారు మీకు. సో మీరు కానీ ఈ సర్టిఫికేట్ కలిగి ఉంటే మార్కెటింగ్ ఫీల్డ్లో చాలామంది నిరుద్యోగులు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు, వదిలేయండి. ఇలాంటి జాబ్ చేయండి, నెలకు 70,000 రూపాయల జీతం, మీ వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం మనకేంటంటే 35 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక్క పొజిషనే ఉందండి, కానీ ఏమీ ఇబ్బంది ఏం లేదు, మనకు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అన్న మేము అప్లై చేస్తాం ఫీజు కట్టి. ఒక్కటే ఉంది, ఏడొస్తుందన్న అనే క్వశ్చన్ కూడా రాదనమాట. ఒక్కటే ఉంది కాబట్టి, అది కూడా ఫీజు లేదు కాబట్టి, ఈ యొక్క సర్టిఫికేట్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీ దగ్గర కానీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే సో మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అయితే మీ యొక్క రెగ్యులర్ డిగ్రీస్ కానీ ఎంబీఏలు కానీ ఏదైనా పర్లేదు, మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా 60% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, ప్రతి దాని గురించి మీకు ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఓకేనా, సో మీకు డౌట్స్ అక్కర్లేదు. ఇకపోతే మనం ఎక్కడ పనిచేయాలి, ముంబైలో పనిచేయాలి, రీజనల్ ఆఫీస్ ముంబైలో పనిచేయాలన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకు వచ్చేసరికి
చూడండి, రిటర్న్ అసెస్మెంట్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ అలాగే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ ద్వారా మనల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇది 2 ఏళ్ల పీరియడ్కి తీసుకుంటున్నారు, అవసరం అయితే పొడిగిస్తూ ఉంటారు. సో తీసేయడం అంటూ మ్యాక్సిమం ఉండదండి, చాలా మంచి అవకాశం. నెలకు 70,000 రూపాయల జీతం అయితే మనకు ఫిక్స్డ్గా మనకు అమౌంట్ అయితే పడుతుందన్నమాట. ఇక వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే 9 నుంచి సాయంత్రం 5:30 వరకే డ్యూటీ, అంత ఆ తర్వాత ఫ్రీ అయిపోతారనమాట. సో 9 to 5:30 జాబ్ మనకు డ్యూటీస్ అయితే ఉంటాయండి. సో క్లియర్. సో మీకు ఇంకా చూడండి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి చూసుకుంటే, మనం ఈ ఉద్యోగాలకు ఇక్కడ మీకు చూడండి ఆన్లైన్ విధానంలో బీఏఎస్ వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్లో అయితే అప్లై చేయాలి. దానికి సంబంధించిన అధికారిక లింక్ అనమాట. మనం ఎప్పటి లోపల అప్లై చేయాలంటే 16వ తారీఖు లోపల అప్లై చేయాలి అండి. సో ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీకు కింద లింక్స్ ఉన్నాయి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేయొద్దు. ఈ వీడియోని ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా షేర్ చేయండి, ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ పొందుతారు, అది కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.